ఓం అండి, నమస్తే. అందరూ బాగున్నారా? మీకు పంచ ప్రాణాలకు సంబంధించిన పంచముద్రలు ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఒకసారి శ్రద్ధగా చూడండి. వీటి ద్వారా మనకు బాడీలో పంచ ప్రాణాలు ఛార్జ్ అవుతాయి, ఆరోగ్యంగా ఉంటాం మనం. ఓకే, ముందుగా మనం పంచ ప్రాణాలకు సంబంధించి చేసేటప్పుడు రెండు చేతులని ఇలా ఫస్ట్ జ్ఞానముద్రలో ఉంచాలి. తర్వాత గాలి తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ ఉండాలి. పంచ ప్రాణాలకి పంచముద్రలు. ముందుగా ప్రాణముద్ర, అపానముద్ర, సమానముద్ర, వ్యానముద్ర, ఉడానముద్ర. పంచ ప్రాణాలకు సంబంధించిన పంచముద్రలు ఉన్నాయి కదా, ప్రాణ, అపాన, సమాన, ఉడాన, వ్యాన అని. ఈ ఐదు ప్రాణాలకి ఒక్కొక్క ముద్ర ఉంది అన్నమాట మనకు. చూడండి, ఒకసారి స్పీడ్గా చేసినప్పుడు చూడండి, గమనించండి. ప్రాణ, అపాన, సమాన, ఉడాన, వ్యాన. ఓకే, ఇదే రెండు చేతులతో పెట్టుకొని ఇట్లాగే సేమ్ రెండు చేతులతో ప్రాణ, అపాన, సమాన, ఉడాన, వ్యాన ఈ ఐదు ముద్రల్ని. ఓకే, ఇంకొకసారి చూడండి. ప్రాణ, అపాన, సమాన, ఉడాన, వ్యాన. సో ఈ ఐదు ముద్రల్ని తర్వాత బ్రహ్మణే నమః అని కూడా పెట్టుకోండి ఇట్లా చేయి ఇట్లా. ఓకే, ఇట్లా బ్రహ్మణే నమః ఒకసారి చూడండి. మీరు మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, కూర్చొని మామూలుగా ఫ్రీగా కూర్చొని ఫస్ట్ అంటే కాస్త ఏకాగ్రత, జ్ఞానముద్రలో కాస్త ఏకాగ్రత ఉండి శ్వాస మీద ధ్యాస ఉంచుకొని తర్వాత ఇప్పుడు ఆ తర్వాత ఈ పంచముద్రలకు సంబంధించిన పంచ ప్రాణవాయువులకు సంబంధించిన పంచముద్రల్ని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఇలాగే సేమ్ ఎట్లా చూసుకొని కళ్ళు మూసుకొని, అంటే మీకు ఆల్రెడీ ముద్రలు తెలిస్తే పర్లేదు, ముందుకు ఇట్లా అభ్యాసం చేయండి ఫస్ట్. ఓకే, ప్రాణ, అపాన, సమాన, ఉడాన, వ్యాన, బ్రహ్మణే నమః. ఓకే, కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేస్తున్నాం కదా, లోపల ఆత్మకి నమస్కరిస్తున్నట్టు అనమాట మనం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉడానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. ఇంకొకసారి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉడానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. ఇలా ఈ ఐదు వేళ్లతో మనము ఐదు ముద్రల్ని చేస్తూ పోతూ ఉంటే పంచ ప్రాణాలు ఛార్జ్ అవుతాయన్నమాట మన బాడీలో, శరీరంలో. ఎందుకంటే ఈ వేళ్లలోనే మనకి బ్రెయిన్ నుంచి కరెంట్స్ పాస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎనర్జీ అంతా మనము ఇలా చేసుకోవచ్చు, రైట్? మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి. ఓం శాంతి.